జిల్లా మండపేట పట్టణం నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ అంతా సక్రమంగా ఉందని మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అంబేద్కర్ స్పష్టం చేశారు. బుధవారం మండపేట మున్సిపల్ కార్యాలయంలో 30 వార్డులకు సంబంధించిన నామినేషన్ల కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఉపసంహరణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మండపేట పురపాలక సంఘానికి సంబంధించి ఈ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ 30 వార్డులకు గాను మొత్తం 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్డులకు కానీ పోలింగ్ వార్డులకు కానీ 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. 60 అండి. ప్రతి వార్డుకి కూడా 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్, పోలింగ్ స్టాఫ్ మొత్తం అందరినీ కూడా ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ పోలింగ్ స్టాఫ్ ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ అయిపోయింది, సెకండ్ లెవెల్ ట్రైనింగ్ మళ్ళీ 6th ఉందండి. ఎఫ్ఎస్టీబీ టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, ఎంసీసీ కోడ్ కూడా ప్రజెంట్ కోర్సులో ఉందండి మండపేట పురపాలక సంఘంలో. ఈరోజు నిన్న విత్డ్రాల్స్ జరుగుతున్నాయండి. ఎటువంటి పోసిబుల్ విత్డ్రాల్స్ లేకుండా అన్నీ కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో ఖచ్చితంగా ఆ పర్సన్ నామినేషన్ చేసిన పర్సన్ వస్తేనే మేము నామినేషన్ విత్డ్రాలు ఎలా చేస్తున్నాం. పార్టీలు కూడా అలాగే మాకు సపోర్ట్ చేసినాయండి. అందరూ కూడా క్యాండిడేట్స్ వచ్చి స్వయంగా విత్డ్రాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రతి విత్డ్రాల్ ఫామ్ దగ్గర వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ సిగ్నేచర్స్ కూడా నామినేషన్ పత్రంలోనే, అలాగే విత్డ్రాల్ పత్రంలో కూడా వెరిఫై చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగానే జరిగింది. రానున్న కాలంలో కూడా అందరి సహకారంతో, ప్రజల సహకారం, మీడియా సహకారంతో పురపాలక సంఘం యొక్క ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిస్తామని ఆశిస్తున్నాను.